చాలా బాగుంది అన్న. సెకండ్ పార్ట్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్, అసలు ఎలివేషన్ మామూలుగా కమ్ బ్యాక్ అన్నది సూపర్. ఫుల్ మీల్స్ పెట్టేశాడు, 6 సంవత్సరాల నుంచి ఉన్న ఆకలి తీర్చేశాడు ఒక్క సినిమాతో. మ్యూజిక్ ఇచ్చాడు, ఫైట్స్ అసలు మామూలుగా లేవు, కొన్ని ఫైట్స్ అయితే ఎరిపెక్కించి బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కించి ఈ రోజు నుంచి అగైన్ తట్టుకోలేని సంక్రాంతి వరకు ఇంకా ఏ సినిమా ఉండదు, సలార్ ఒకటే ఉంటది. పృథ్వీరాజ్ సూపర్, రవి బసురం మ్యూజిక్ అయితే మైండ్ లోంచి పోవట్లా, ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటే అసలు ఇచ్చక్కి పోయింది సినిమాలో, ఇంకా మైండ్ లోనే ఉంది. ప్రభాస్ సూపర్ ఎలివేషన్స్ ఎందుకు లేవన్నారు, ఆల్రెడీ ఇచ్చేసాడు ప్రశాంత్ గారు కావాల్సింది, మనకి ఏం కావాలో ఇచ్చేసాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం ఇచ్చేసాడు. ఇంకా పార్ట్ 1కి ఎంత ఇచ్చాడు, పార్ట్ 2కి ఇంకా ఎంత ఇస్తాడో ఇంకా ఆయన ఓగ వదిలేస్తున్నాడు. క్లైమాక్స్ ఇంకెంత బాగా, ఆల్రెడీ మనకి ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫైట్లు ఇచ్చాడు, తన స్టోరీ విధంగా ఏం చెప్పాలనుకున్నా అది చెప్పాడు, మనకి పార్ట్ 2కి ఏది కావాలో అది ఎండింగ్ లో మంచిగా ఇచ్చాడు. మీరు బ్రేకులు గ్రీకులు ఏం తీసుకోకండి, అందరికి నచ్చింది. అసలు ఏముంది లోపల ఫైట్ కొడుతుంటే స్క్రీన్ లోంచి బయటకు వస్తున్నారు, అట్లా ఉంది అసలు ఏం మాటలు రావట్లే నాకు. బ్లాక్ బాస్టర్ అమ్మ మొగుడు, ఇంకా ఏది ఉంటే అది రాసుకోండి. మీరు రేపు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ అనమాట. అన్నాడు మీరు పాటు దింపండి, బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సూపర్ అన్ని, మీరు అది అంతా చున్ని ఫైట్ అనుకున్నారు కానీ సినిమా చూడండి, సినిమాలో చూసి తెలుసుకోండి. ఇంకా సినిమా చూడాలన్న సినిమా ఇంకా నాకు మైండ్ పోవట్లేదు, మధ్యాహ్నం మళ్ళీ రావాలి. ఎగ్జిట్ కోసం చూడాలి అంతే, ఇంకేం లేదు మూవీలో. ప్రభాస్ ఎలివేషన్స్ కోసం చూడాలి, ఇంకేం లేదు. బాగుంది అన్న, చాలా బాగుంది మూవీ అన్న. ఇంటర్వెల్ చాలా బాగుంది, క్లైమాక్స్ కూడా సెక్సీ ఉంది, ప్లాట్ ఇంకా ట్విస్ట్ తో ఎండ్ చేశారు. అయితే క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న, ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్ గా వదిలేశారు, ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి 2 లాగా. ఇంకా ఇంకేమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న. పార్ట్ 2 దీనికంటే బెటర్ ఉంటుంది అన్న, 100% చాలా బాగుంటుంది. నేను బ్యాక్ టు బ్యాక్ 1 AM అండ్ 4 AM చూసా, బోర్ అయితే అసలు కొట్టలేదు, సూపర్ ఉంటుంది. లేదు 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 అన్న, స్లోవా? లేదన్న, చాలా బాగుంది. 4 గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే దాన్ని కూడా చేస్తారు డైరెక్ట్. ప్రభాస్ అన్న, అసలు మీరు సినిమా అంతా చూడండి అన్న, మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్ లో, ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక సీన్ ఉంది ప్రభాస్ అన్న కత్తి సీన్, దాంతో మొత్తం ఎంటి అయిపోతాయి. అది నేను చెప్పకూడదు అన్న, అది మీరే చూడాల్సింది, మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కానీ ఇది సీరియస్ గా చెప్పంటే ఆడియన్స్ ఓపికని టెస్ట్ చేస్తుంది, నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు. వచ్చాడు ప్రభాస్ అన్న, వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు, ఇది కాదు, నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది, నువ్వు ఎంత ఓపిక్ గా చూస్తావు, అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాస్ అన్న, ఎందుకు అంతసేపు ఆగుతాడు, ఎందుకు తర్వాత కొడతాడు, అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నెవర్ మిస్ క్లైమాక్స్. హైలైట్సా మూవీ? ఇలా వెళ్తుంటుంది బ్యాక్ చాలాసేపు, ఇలా ఇలా వెళ్తుంది, ఆల్రెడీ ఇలా ఉంది మూవీ, ఇలా ఇలా పడింది, ఇలా వెళ్తుంది. సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం ఎందుకు లేట్ లేదు మూవీ అని. ఒకే ఒక్క సీన్ పోయా, 10 మినిట్స్ ఫైట్ మూవీ, అలా ఆ బ్రిడ్జ్ ఉంది దానికంటే అవతలకి వెళ్ళిపోయింది. ఓకేనా? రేటింగ్ నేను చెప్పను భయ్యా, మీకే అర్థం అవుతుంది. బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా అంతే. నో వర్డ్స్. స్క్రీన్ ప్లే బాగుంది, ప్రభాస్ అన్న 1 అన్న ఆర్మీ అని చెప్పొచ్చు. ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే, చాలా బాగుంది మూవీ మాత్రం. నో వర్డ్స్. అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది. బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్, ఏదో పిచ్చి పిచ్చిగా తీయడం కాదు, ఓ రేంజ్లో తీసి ప్రశాంత్ నేను. కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది, నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు.
అంత బాగుంది మూవీ. ఎన్ని కోట్లు అని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు, అంచనా ఉంది మనకు. బాహుబలి అంత కలెక్ట్ చేసి అంత అంచనా ఉంది, ఇంకా మించిపోవచ్చు కూడా. మూవీ అలా ఉంది. ట్రిపుల్ ఆర్ రికార్డ్ లేచిపోతాయి అంటే అది వేరు, ఇది వేరు భయ్యా. కన్ఫర్మ్ బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది నాకు. అంత బాగుంది మూవీ, చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది. కేజీఎఫ్లో చూసినట్టు అనిపిస్తుందేమో అనుకున్నాను. చాలా బాగుంది. సీట్లో ఎవరు కూర్చోలేకపోయారు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అరుపులేరు అరిచి అరిచి నా గొంతు పోయి చూసినా బాగుంది. డైలాగ్ చెప్పాలి, పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఓడిపోతాడని కాదు, లోపలికి ఓడొస్తాడని. కాన్సార్ ఎరిపెక్కాల మండే మంటతో అయినా దీనికి రేటింగ్ చెప్పలేను భయ్య. చాలా బాగుంది, రేటింగ్ ని మించి అనిపించింది నాకైతే. ప్రభాస్ అన్న తమ్ముడుగా చెప్తున్నా, చాలా నచ్చేసింది మూవీ మాత్రం. మళ్ళీ 3 times వచ్చి చూడొచ్చు మూవీ అయితే. ప్రభాస్ డయాట్ ఫ్యాన్స్ కి అయితే 3-4 times వస్తారు. నార్మల్ ఆడియన్స్ అయినా కనీసం 2 times వచ్చి చూస్తారు మూవీ. అంత బాగుంది, నో వర్డ్స్ అసలు, నెక్స్ట్ లెవెల్. సూపర్ అన్న, ప్రభాస్ ఎలివేషన్ మాత్రం గిరాక్ అసలు. అవునండి, ప్రభాస్ వన్ మ్యాన్ షో. ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ ప్రశాంత్ ని మాత్రం ఒక వేరే లెవెల్ లో చూపించిండు. క్లైమాక్స్ మాత్రం ఇంకా సూపర్ అన్న. ట్విస్ట్ చాలా బాగుంది అన్న, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ మళ్ళీ రాజా కావడం ఇట్లాంటి చాలా ట్విస్ట్ బాగుంది. ప్రశాంత్ మూవీ హైలైట్స్ అంటే ఫైట్స్ అన్న, ఫైట్స్ ఫ్రెండ్షిప్ బాగుంది అన్న. జయప్రభాస్ చాత్నీల్ గారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించింది. ఇంకా పార్ట్ 2 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంటర్వెల్ దగ్గర సీన్ చాలా బాగా నచ్చింది అన్న, సూపర్ ఉంది. ఇంకోసం ఈగర్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ, చాలా బాగా వచ్చింది. దానికి అమ్మ అంటే ప్రేమ పాడిస్తారు బాక్స్ ఆఫీస్. సూపర్ అన్న సినిమా ఎలా ఉంది బ్రో? బ్రో మూవీ మూవీ ఎలా ఉంది? హలో హలో సార్, ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఈ గెటప్ ఎందుకు వేసుకున్నా అంటే నేను ఈ మూవీలో చిన్న రోల్ చేసిన, అయితే ఇంటర్వెల్ తర్వాత మా సీన్స్ ఉంటాయి, ఇదే గెటప్ లో ఉంటాయి, అందుకని ఈ గెటప్ వేసుకుని వచ్చి మూవీ చూసాం. అంటే ఎలా ఎలా ఉంది ఈ సినిమాలో ప్రభాస్ గారి యాక్టింగ్? అంటే ఏం డైలాగ్స్ కూడా లేవు, సైలెంట్ గా ఉన్నారని చెప్తున్నారు, మరి అంటే ఏ విధంగా చూపించారు ప్రభాస్ ని? అంటే ఆయన కటౌట్ కి ఆయన డైలాగ్ చెప్పే అవసరం, ఖాళీ ఫ్రేమ్ పైన అట్లా వస్తే ఆడియన్స్ అందరికి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా లేదు షర్ట్లు దింపుకోవాల్సిందే ఆ రేంజ్లో ఉంటాయి. ప్రభాస్ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు, యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగా ఇది ఉన్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, ఆ ఎమోషన్ చాలా బాగా చూపించారు. అంటే ఈ సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే హైలైట్స్ ఏమున్నాయి? సినిమాలో హైలైట్స్ ఒక ఫ్రెండ్స్ మధ్య ఎమోషను, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగుంటాయి. ఇంకా ప్రభాస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటాడు. సాంగ్స్ ఏం లేవా ఈ మూవీలో? సాంగ్స్ ఉన్నాయి కదా, ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే మనం ఆ థియేటర్లో కూర్చొని ఫుల్ స్పీకర్స్ మధ్య వింటా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా, ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మన ఫ్రెండ్కి షేర్ చేసుకుంటాం, మనకేదైనా సంతోషం వచ్చినా మన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం. అట్లా ట్రూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తొస్తారు. ఆ ఫ్రెండ్షిప్ మధ్య బాండింగ్, ఆ ఎమోషన్ చాలా బాగుంది. అంటే ఈ మూవీలో ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ ఎలా ఎలివేట్ చేస్తారు? ఎవరిది ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చూపించారు? మనం ఆల్రెడీ గతంలో చూసుకున్నాము కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ప్రశాంత్ సార్ ఎలివేషన్ ఎట్లుందంటే ఆ లైఫ్లో అలాంటి ఒక ఇది మళ్ళీ రాదు. ఇంకా కేజీఎఫ్ ఎట్లా చూపించాడు తెలుసు కదా, సేమ్ అంతకుమించి ఇంకా డబ్బులు చూపించాడు ప్రభాస్. రాజమౌళిని కూడా మించిపోతారంటారా ప్రశాంత్? చెప్పలేము ఇవ్వ టైం ఎట్లుంటుందో. మించిపోతా అంటే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ ని, నాకు అందరు డైరెక్టర్లు, ఇది ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ మనం ఇది చేయలేము కదా. మీ క్యారెక్టర్ ఎలా ఉంది, అంటే ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా? ఏం చెప్పారు డైలాగ్స్? ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీన్ కి ఎలివేషన్ మాత్రం మొదలైతుంది. మేము ఎంటర్ అయితే అందరు భయంతో పొక్కకపోతుంటే మన నుంచి ప్లాన్ చేస్తే విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అది ట్రైలర్లో ఫైట్ ఉంది కదా కత్తులు ఇట్లా ఓపెన్ అయ్యేది, ఆ సీన్కి ఎలివేషన్ మాత్రం మొదలవుతుంది, చాలా బాగుంటుంది.
సుతియాస్ అన్న అసలు వేస్ట్ గా పెట్టారు ఇందులో, అసలు ఉన్నా కూడా లేకున్నా కూడా అంటున్నారు, అంటే బాగా చేయలేదా, ఎలా చేసింది అని ఎవరు అంటున్నారు, మీరు అంటున్నారా? కొంతమంది చెప్తున్నారు, అదే కొంతమంది అంటారు. ఇప్పుడు హీరోయిన్ ఆ సినిమాలో ఎంత అవసరమో అంత అవసరమే పెడతారు, కానీ సినిమా మొత్తం ఉండాలంటే ఉండదు కదా. ఆ క్యారెక్టర్ చూపించినంత కొద్దిగా అంటే ఆమెకు ఉన్నంత కొంచెం అయినా ఆమె క్యారెక్టర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాహుబలి తర్వాత ఈ సినిమానే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. మధ్యలో వచ్చిన ఆదిపురుషు కూడా ఫ్లాప్ అయింది కదా, అవి ఇంకా అంత లేదు కదా. ఇదైతే మాత్రం మళ్ళీ ప్రభాస్ బ్యాక్. ఎలా ఉంది జగపతి బాబు ఇంకా పృథ్వీరాజ్ గారి యాక్షన్? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు, అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళ ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారా? 100% న్యాయం చేశారు, ఇచ్చిన ప్రతి క్యారెక్టర్. ఇంకొకటి కెమెరా విజువల్స్ కానీ, యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది.